యేసుక్రీస్తు ఆయన బోధలు ప్రవచనాల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధం చేయబడి ప్రపంచంలోనికి ప్రవేశించారు. అదొక విడ్డూర గాథ. దేవుడు మానవునిగా రావడం విడ్డూరమే మరి. విశాల విశ్వాన్ని సృష్టించిన వానికి పుట్టడానికి కనీసం స్థలమైనా లేకపోవడం, ప్రభువైన వాడు ఒక పశువుల శాలలో పుట్టడం, ఆ పుట్టుకను గురించి పామరులైన గొర్రెల కాపరులు తెలియజేయడం, ఖగోళంలో ఒక మహాకాంతివంతమైన నక్షత్రం కనిపించడం, దానిని పరిశీలించి తూర్పు దేశపు రాజులు బయలుదేరడం, వచ్చిన ఆ రాజులు పశుల శాలలో అభాగ్యుడిగా పుట్టిన ఒక బాలుని పూజించడం, ఆ బాలుని పుట్టుక నాటి పాలస్తీనా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న పరాక్రమశాలి మహాహేరోదు కంపింపచేయడం విడ్డూరమే మరి. యేసుక్రీస్తు పుట్టుకలో మరొక గొప్ప విచిత్రమున్నది. ఆయన దేవుడై మానవునిగా వచ్చాడు. కనుక దేవుడైన పరిశుద్ధాత్మ సహాయంతో మానవురాలైన మరియమ్మ గర్భం ధరించి దైవ మానవుడైన యేసుక్రీస్తును కన్నది. కనుక ఆయన తండ్రి దేవుడు, తల్లి మరియమ్మ, అంటే మానవ తండ్రి లేకుండా పుట్టిన మహాపురుషుడు యేసు. మానవ హేతువుకి అది నచ్చకపోవచ్చు, కానీ దేవుని శక్తికి అది మించినదేమీ కాదు. దీనిని గ్రహించడానికి హేతువుతో పాటు విశ్వాసం ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు జననం జనానికి అర్థమవుతుంది. బెత్లహేములో పుట్టిన యేసు నజరేతులో పెరిగాడు. యోసేపునకు చేదోడు వాదోడుగా ఉండి తల్లికి విధేయుడై జీవించాడు. బాలుడిగా ఉన్నప్పుడే తన మెస్సయ్యాతనాన్ని ప్రదర్శించాడు. దేవాలయానికి వెళ్ళి ధర్మశాస్త్ర పండితులను ధర్మశాస్త్ర జ్ఞానంలో ముప్ప తిప్పలు పెట్టాడు. ఆనాడే తాను తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినట్లు భావించి తల్లికి బోధించాడు. తన 30వ ఏట బాప్తీస్మమిచ్చి యోహానుచే యోర్ధాను నదిలో బాప్తీస్మం పుచ్చుకున్నాడు. పాప పశ్చాత్తాపానికి ఆయన బాప్తీసం తీసుకోలేదు. ఆయన పాపరహితుడు. అయితే తాను లోక కళ్యాణార్థం శ్రమలను భరించి మరణించి భూమిలో పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేవడమనేది సత్యాన్ని తెలపడానికి ముంగుర్తుగా అలా బాప్తీస్మం పొందాడు. బాప్తీస్మం అనంతరం ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డారు. అక్కడ సాతానుచే శోధింపబడ్డాడు. గాని శోధనలకు లోబడక వాటిని జయించాడు. తాను ఏ ఉద్యమాన్ని చేపట్టి భువికి వచ్చాడో దానిలో జయం పొందనయ్యున్నట్లు తన శోధనలో తెలియచేయబడింది. యేసుక్రీస్తు బోధన ముఖ్యాంశం దేవుని రాజ్యం. ఆ సత్యాన్ని లోకానికి తెలియజేయడానికే అనేక ఉపమానాలు ఉపయోగించి దానిని వివరించాడు. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో ప్రవేశించాలని, అలా ప్రవేశించడానికి ప్రతి ఒక్కరూ పరితపించాలని పదే పదే ప్రబోధించారు. అలా పశ్చాత్తాపం పొందిన ప్రతి వానికి దేవుని కృప ఉచితముగా లభిస్తుందని, అయితే దేవునిలో విశ్వాసం ఉంచాలని తన బోధలలో వివరించారు. కనుక ప్రతి ఒక్కరూ తన పాపాల నిమిత్తం పరితపించి దేవునిలో విశ్వాసముంచి దేవుని ఉచిత కృపచేత దేవుని రాజ్యంలో చేరాలని బోధించారు. కేవలం బోధలేగాక బాధలలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి బాధల భారం నుండి విమోచించాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు, కళ్ళు లేని వారికి కళ్ళు, కుష్ఠరోగులు తదితర వ్యాధిగ్రస్తులకు స్వస్థతను ఇచ్చాడు యేసుక్రీస్తు. యూదామత చట్టాలలో సతమతమవుతున్న పాపం చేసిన స్త్రీ లాంటి వారిని, పాపులను, సుంకరులను ఆయన దగ్గరకు తీసుకొని వారికి క్షమాభిక్షతో పాటు పాప క్షమాపణను కూడా ప్రసాదించారు. ఇలా మంచిని చేయడానికి నాటి మత చట్టాలు కూడా ఆయన లెక్క చేయలేదు. ఆ విషయాలలో మత నాయకులను ఎదిరించారు, బెదిరించాడు, కడకు వారిని జయించాడు కూడా. ప్రభు యొక్క నీతి బోధలకు కేంద్రం ప్రేమ సిద్ధాంతం. ప్రేమను గురించి,
ప్రభువు ప్రబోధం అద్వితీయం. అలా బోధించినవాడు, బోధ ప్రకారం జీవించినవాడు మానవ చరిత్రలో ఎవ్వరూ పుట్టి ఉండలేదు, ఇకపై పుట్టడు కూడా. పాత నిబంధన ధర్మశాస్త్రమంతా ఒక్క ప్రేమ సూత్రంలోనే ఇమర్చబడింది. ఒకడు తన్ను తాను ప్రేమించుకోవడం, తన వలే తన పొరుగువాణిని ప్రేమించడం, దేవుని ప్రేమించడం అనే ప్రేమ సిద్ధాంతం ప్రభునీతి శాస్త్రానికి మూలం. ఆయన నీతి శాస్త్ర ప్రమాణం చాలా ఉన్నతమైంది. పరలోకమందు తండ్రి ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, అంత పరిశుద్ధత, పవిత్రత ప్రతి ఒక్కరూ కలిగి ఉండ ప్రబోధించాడు ప్రభువు. అందుకని వేషధారణ భక్తిని ఖండించారు. యూదామత శాస్త్రులను, శాస్త్రుల పరిసయులను కూడా యేసు విమర్శించారు. అది వారికెంతో కోపాన్ని తీసుకొనొచ్చింది. ప్రేమ కలిగి ఉండటం అంటే ఇతరులను ద్వేషించకుండా ఉండడం అని బోధించారు. ఒకణ్ణి వ్యర్థుడా అని అంటే అది నరహత్య చేసినంతగా భావించారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది ఆమెతో పాపము చేసినంతటని, ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుతారో నీవు ఇతరులకు దానిని చేయవలసి ఉందని అంటారు ప్రభువు. అలా అతి సున్నితమైన నీతి సూత్రాలను యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగాల్లో ప్రబోధించారు. ఆయన చేసిన బోధలు, సూచక క్రియలు, ఉపయోగించిన ఉపమానాలు, ప్రతీదీ నీతిని ప్రబోధించేదే, పరలోకానికి మార్గం చూపించేదే. యేసుక్రీస్తు సేవ భౌగోళికంగా పాలస్తీనాకు మాత్రం పరిమితమయ్యింది. ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవ అధిక భాగం యెరూషలేంలోనే చేశారు. అందులోని దేవాలయాన్ని కేంద్రంగా తీసుకున్నారు. అది చాలా విఘ్నతతో కూడిన పద్ధతి. ఎందుకంటే ఆ దినాలలో చుట్టుపక్కల ఉండే ప్రతి యూదుడు ముఖ్యమైన పండుగలను ఆచరించుటకు యెరూషలేములోని దేవాలయానికి రావాలి. మారుమూలన ఉన్న యూదులు కూడా యెరూషలేముకు వచ్చేవారు. అందుకని యోహాను సువార్త ప్రకారము క్లిష్టమైన, వివాదాస్పదమైన, వేదాంతపరమైన సేవను ప్రభువు ఎక్కువగా యెరూషలేములో చేశారు. భౌగోళికంగా పరిమితమైన ప్రజలను బట్టి చూస్తే అది అపరిమితమైన సేవగా భావించాలి. సమదృక్పథ సువార్తల ప్రకారము గ్రామాదులకు సంబంధించిన సేవ ఎక్కువగా గలలియా, పెరియాలలో చేశారు. వీటన్నిటికంటే సమరయాలో సేవ చేయడం యూదా మతానికే అది గొడ్డలి పెట్టు. యూదులు సమరయులను ముట్టుకోరు. సమరయులు భూతలాన్ని అస్సలు తొక్కరు. అలా చేయడం పాపంగా వారు భావించారు. యూదుడైన యేసుక్రీస్తు దాన్ని ఉల్లంఘించాడు. సరిహద్దులు దాటి సమరయులలో ప్రవేశించి అద్భుత సేవ జరిగించారు. యేసుక్రీస్తు బోధలు, అద్భుత కార్యాలు అనేకులను తన వైపుకు ఆకర్షించుకున్నవి. ఆయనను చాలామంది వెంబడించారు. అయితే ఆయన ప్రత్యక్షంగా 12 మందినే ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆయనకు శిష్యులుగా మెలిగారు. వారికి ఆయన ప్రత్యక్షమైన తర్ఫీదును ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా వారు ఆయన వెంబడే ఉండేవారు. వారిలో పేతురు, యోహాను, యాకోబు ప్రాముఖ్యులు. అందులోనూ పేతురు అతి ప్రాముఖ్యుడు. పరలోకపు తాలపు చెవులు ఆయనకు ప్రభు ఇచ్చినట్లు అనేకులు భావిస్తారు. దానికి లేఖన రుజువులు కూడా ఉన్నవి. పేతురు మీద తన సంఘాన్ని యేసుక్రీస్తు నిర్మిస్తాడనేది భావాలు కలిగించే లేఖన భాగాలు కూడా ఉన్నాయి. ఇవి వివాదపూరితాలు. అయితే ఒకటి సత్యం, శిష్యులలో పేతురు ప్రధాన పాత్ర వహించాడు. యోహాను ప్రభు చేత ప్రేమించబడ్డవాడు. యేసుక్రీస్తు తన మరణం తరువాత తల్లి అయిన మరియమ్మను యోహానుకు తల్లిగా ఉండునట్లు అప్పగించారు. మరియమ్మ ఎడల యోహాను కుమారుడుగా ఉండి తన బాధ్యతలను నెరవేర్చాడు. ప్రభు శిష్యులలో తోమా ఒక ప్రత్యేక పాత్రను వహించాడు. ఆయనకు అనుమానపు తోమా అనే పేరు స్థిరస్థాయిగా చరిత్రలో ఉండిపోయింది. అయితే తన అనుమానాన్ని తీర్చుకొని
ప్రభువు పునరుద్ధానాన్ని విశ్వసించి తన ప్రభువుకై గొప్ప సేవ చేశాడు. క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చి మలబార్ ప్రాంతంలో సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించి క్రీస్తు శకం 72లో మద్రాసులో బ్రాహ్మణుల చేత చంపివేయబడ్డాడు. అలా ప్రభు శిష్యులందరూ తమ ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించారు. అలా ప్రకటించిన వారిలో అపోస్తులుడైన పౌలు అతి ముఖ్యుడు. ఆ సత్యాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము విదితం చేస్తుంది. యేసు ప్రభు వారి సేవ తనకు ప్రమాదాన్ని తెచ్చింది. యథార్థం లోక విరోధం అని అన్నట్లు ఆయన యథార్థ బోధలు ఆనాటి యూదా మతానికి, ఆ మత నాయకులకు కోపం తెచ్చింది. ఎందుకంటే మత సిద్ధాంతాలను, మత బోధకుల జీవితాలను ప్రక్షాళనం చేశాడు. అది కొందరికి బాగా ఉంది, అయితే మరికొందరికి కష్టమైంది. అది శత్రుత్వంగా మారిపోయింది. దానికి ఫలితంగా ప్రభువును సిలువ వేసి చంపివేయాలని వారు కృత నిశ్చయత చేసుకున్నారు. అందుకుగాను రోమా ప్రభుత్వాన్ని కూడా వాడుకున్నారు. యేసుక్రీస్తు దేవదూషకుడని, రాజద్రోహి అని వారు నేరారోపణ చేసి సిలువ వేసి ఆయనను చంపేశారు. అయితే ఆయన అంతకు పూర్వం తాను చెప్పినట్లు తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై తన శిష్యులకు తదితరులకు ప్రత్యక్షమయ్యారు. అలా ప్రత్యక్షమై శిష్యులకు కొన్ని వాగ్దానాలను చేసి వాటితో పాటు ఆదేశాలు కూడా ఇచ్చి ఆరోహణుడై వెళ్ళిపోయారు. తనను ప్రేమించిన శిష్యులు తన సేవను కొనసాగించారు. పెంతుకోస్తు నాడు వేలాది మందిని ప్రభువులోనికి తెచ్చారు. అలా క్రైస్తవ సంఘం ఏర్పడింది. సంఘానికి కేంద్రం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు తనను గురించి ఇలా చెప్పుకున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నేను లోకానికి ఆహారమై ఉన్నాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వారు నా తండ్రిని చూచినట్లే. ఇలా తనకు తన తండ్రికి గల సంబంధాన్ని లోకానికి విశదపరిచారు. పరలోకానికి తానే మార్గమని తెలియజేశారు. ఆయన బోధలు, ఆయన జీవితం శిష్యులను, సంఘాన్ని గొప్పగా ఆకట్టుకున్నాయి. కనుక క్రైస్తవ సంఘం యేసుక్రీస్తును దైవంగా ఎన్నుకొని ఆరాధించింది. అంతేకాక తిరిగి ఆయన ఈ లోకానికి 2వసారి వస్తాడని, అప్పుడు ఆయన్ని సంఘం కలుసుకోవాలని, అందుకు సంఘం పరిశుద్ధంగా ఉండాలని సంఘం విశ్వసించి ఎదురు చూస్తూ ఉంది. శిష్యులు ఏవేవి చూశారో, విన్నారో, అనుభవించారో, చేతులతో తాకారో వాటిని గ్రంథ రూపాలలో వ్రాశారు. వారు వ్రాసిన గ్రంథమే నేడు మనం చదువుకొని ధ్యానించే క్రొత్త నిబంధన గ్రంథం. దానిలో సువార్తలు, ప్రభు పుట్టుక, సేవ, శ్రమలు, మరణం, పునరుద్ధానం, ఆరోహణాది విషయాలను తెలుపుతాయి. సువార్తల తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథాన్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. శిష్యులు, ప్రాముఖ్యంగా అపోస్తులుడైన పేతురు, అపోస్తులుడైన పౌలు ఎలా సేవ చేశారో ఆ గ్రంథం తెలుపుతుంది. అపోస్తులుడైన పౌలు సువార్తను భూదిగంతాల వరకు తీసుకొని పోయి సంఘాలను స్థాపించిన విధానాన్ని ఆ గ్రంథం తెలుపుతుంది. ఆయా సంఘాలకు వ్రాయబడ్డ పత్రికలు నూతన నిబంధనలో అధిక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అపోస్తులుడైన పేతురు, అపోస్తులుడైన యోహాను, యాకోబు, యూదా వ్రాసినవి సార్వత్రిక పత్రికలు కూడా ఉన్నవి. అపోస్తులుడైన పౌలు ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క వ్యక్తికి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి పత్రికలను రచించారు. ఈనాడు సంఘానికి ఆధారం, అధికారం పరిశుద్ధ లేఖనాలు.